రైట్ ఇక ఈ నెల 12 నుంచి బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత యాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే గాజుల రామరన్లోని చిత్రమ్మ ఆలయం నుంచి యాత్ర ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక 22వ తేదీన పెద్దంబర్పేటలో నిర్వహించే భారీ బహిరంగ సభతో ఇది ముగియనుంది. ప్రతిరోజు కనీసం 12 నుంచి 16 కిలోమీటర్లు నడిచే విధంగా రూట్ మ్యాప్లు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ 3 యాత్రలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బండి సంజయ్ 4వ విడత పాదయాత్రకు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల సమస్యల అజెండాగా ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు ప్రజాయాత్రలో భాగంగా, ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా. సో ఈ నెల 12వ తేదీన 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఇక రాజిరెడ్డి డీటెయిల్స్ అందిస్తారు ఈమె దీనికి సంబంధించి డీటెయిల్స్. రాజిరెడ్డి, 4వ విడత రాష్ట్ర అధ్యక్షులు చేపట్టబోయే ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ యొక్క పాదయాత్రను బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా గాజుల రామారంలో ఉన్నటువంటి సీతారామ టెంపుల్ నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ యొక్క యాత్రను ఇక్కడ నుండి ప్రారంభించి పెద్దంబర్పేట వద్ద ముగించాలని చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 11 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర 4వ విడత. అయితే ప్రతిరోజు 2 కిలోమీటర్లు తగ్గకుండా 12 కిలోమీటర్ల పైనుండే విధంగానే ఈ యొక్క రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు గాజుల రామారం నుండే ఈ యొక్క పాదయాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4వ విడత ప్రారంభించనున్నారని తెలుస్తుంది. సీతారామ టెంపుల్ నుంచి ఈ యొక్క పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ల ఇష్యూస్ ఎక్కడి వరకు వచ్చింది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ భూ కబ్జాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇవన్నిటినీ కూడా తేటతెల్లం చేయనున్నారు పాదయాత్ర ద్వారా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్యలు, అయితే విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చారు, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగానే ఈ యొక్క పాదయాత్ర ఉండబోతుంది. అదే విధంగా ప్రతి మొదటి విడత నుంచి ఈ 3వ విడత వరకు పాదయాత్ర చూసుకున్నట్టయితే ప్రతి పాదయాత్రలో కూడా ఒక ప్రకటన చేస్తూ వెళ్లారు. మొదటి విడతలనైతేనేమి ఉచిత విద్య, ఉచిత వైద్యము, అదే విధంగా 2వ విడతనైతేనేమి ఇండ్లు లేని పేదలు, నిరుపేదలందరికీ కూడా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్లు కట్టిస్తామని చెప్పడము, అదే విధంగా 3వ విడత ప్రతి చెలకలకు నీరు, అదే విధంగా ప్రతి చేతుకు పని ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. ఇప్పుడు 4వ విడత కూడా ఏదో ఒకటి ప్రజల్లోకి బీజేపీ తన నినాదం, తన వాగ్దానం కూడా తీసుకెళ్లబోతుంది. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడము, రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తామని ప్రజలకు భరోసా కల్పించడము, అదే విధంగా హామీలు ఇవ్వడము, వాగ్దానం చేయడము, ఈ మేము అధికారంలోకి వస్తే ఇది వాగ్దానం, ఇది అమలు చేస్తామని వాగ్దానం చేయడం, ఈ అంశాలను బేస్ చేసుకుని ఈ యొక్క పాదయాత్ర జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే 4వ విడత సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కాబోతుంది. అదే విధంగా 22వ తేదీన ముగియనుంది పెద్దంబర్పేటలో.